ఇప్పుడు ఏం చేద్దామంటే హోమ్ పేజ్లో కొద్దిగా టెక్స్చర్ అనేది యాడ్ చేద్దాము విత్ బ్యాక్గ్రౌండ్ కలర్ తోటి. దానికోసం మనకి ఒక విడ్జెట్ అనేది కావాలి. విడ్జెట్ క్రియేట్ చేసిన తర్వాత కాల్ అనేది చేద్దాం దాన్ని. మనం ఆల్రెడీ ఒక విడ్జెట్ క్రియేట్ చేసాం కదా, ఆ విడ్జెట్నే కాపీ చేసుకుందాము. ఫంక్షన్స్ డాట్ పిహెచ్పిలో మనం రిజిస్టర్ సైడ్ బార్ అని ఉంది, ఇదే కోడ్ని కాపీ చేసుకొని కింద పేస్ట్ అనేది చేసుకుందాము. ఇక్కడ స్టాటిక్ టెక్స్ట్ ప్లేస్లో మనము పర్పస్ దేని పర్పస్ వాడుతున్నామో రాసుకుందాము. హోమ్ టెక్స్ట్ అంటే హోమ్ టెక్స్ట్ విత్ కలర్, హోమ్లో మనకి ఒక టెక్స్ట్ కావాలి, అది ఎలా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ తోటి ఉండాలన్నమాట, దాని పర్పస్ రాస్తున్నాము. ఇప్పుడు రిఫ్రెష్ చేయగానే ఇక్కడ మనకి విడ్జెట్ ఏరియాలో ఆ విడ్జెట్ అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట. హోమ్ టెక్స్ట్ విత్ కలర్ కానీ ఎంటీ ఉంది, మనకి HTML కావాలి కాబట్టి ఇక్కడ కస్టమ్ HTML అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ అది సెలెక్షన్లో ఉండాలి. హోమ్ టెక్స్ట్ విత్ విడ్జెట్లో కావాలి కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పీ ట్యాగ్లో మనము ఏదైతే టెక్స్ట్ కావాలి అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ అనేది టైప్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ పిఏ కానీ హెచ్ఏ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనము క్లాసెస్ అనేవి రాసుకోవాలన్నమాట. తర్వాత మనకి సీసెస్ రాసినప్పుడు ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ క్లాస్ అంటే క్లాస్ పెట్టుకోవచ్చు, లేదా ఐడి అంటే ఐడి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. మనము సీఎస్ఎస్ రాసేటప్పుడు క్లాస్ అంటేనేమో డాట్ పెట్టుకొని రాసుకోవాలి, ఒకవేళ ఐడి ఉంటేనేమో యాష్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ పి అనేది క్లాస్ ఇచ్చిన క్లాస్ లోపల ఏదైతే కంటెంట్ కావాలి అనుకుంటున్నానో ఆ కంటెంట్ మొత్తం రాసుకుంటున్నాను. తర్వాత కింద మనకి సేవ్ అనేది ఉంటుంది, సేవ్ క్లిక్ చేయగానే మనకి పక్కకి డన్ అని వస్తుంది. డన్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడ సేవ్ క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా సేవ్ అనేది అయిపోతుంది అన్నమాట. ఇక్కడ అయిపోయింది విడ్జెట్ క్రియేషన్ అయిపోయింది, దాని లోపల కంటెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి ఆ విడ్జెట్ని కాల్ చేయాలి. ఎక్కడ కాల్ చేయాలంటే హెడర్లో కాల్ చేయాలి కాబట్టి మనకి మళ్ళీ పిహెచ్పి కోడ్ అనేది కావాలన్నమాట. విడ్జెట్ అయిపోయింది, మళ్ళీ అది ఆ టెక్స్ట్ ఎలా ఉండాలంటే ఓన్లీ హోమ్ పేజ్లోనే కనిపించే విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము హెడర్లో కాకుండా ఫుటర్లో కాల్ చేసుకొని చూద్దాం ఒకసారి. ఫుటర్లో పేస్ట్ చేస్తున్నాం, హెడర్లో కాదు. ఇప్పుడు మనం ఏదైతే హెడర్లో రాసామో అదే కోడ్ని కాపీ చేసుకుందాము. కాపీ చేసుకొని ఫుటర్ డాట్ పిహెచ్పిలో ఇక్కడ ఫుటర్ ఏరియా అని ఉంది కదా, అక్కడ పేస్ట్ అనేది చేస్తున్నా. ఇక్కడ కామెంట్లో మనము పర్పస్ అసలు ఏ పర్పస్ రాస్తున్నామో ఆ పర్పస్ అనేది ఇక్కడ రాసుకోవాలన్నమాట. కామెంట్లో పెట్టి ఫర్ హోమ్ టెక్స్ట్ విత్ కలర్ అని పెట్టానమాట. అంటే వేరే డెవలపర్ ఎవరైనా వస్తే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట కోడింగ్ దేని పర్పస్ రాసిండు అని, ఈజీగా అర్థమైపోతుంది అనమాట. దానికోసం మనము కామెంట్స్ పెట్టి రాస్తున్నాం. ఇక్కడ డివ్ క్లాస్ వచ్చి హోమ్ టెక్స్ట్ అని ఇచ్చిన తర్వాత అది కండిషన్ కోసము, ఇది వచ్చేసి విడ్జెట్ కాలింగ్ కోసం అనమాట. అంటే మొత్తం రెండు కండిషన్లు ఉన్నాయి, ఒకటి వచ్చేసి మనకి ఏ పేజీలో కావాలి అని చెప్పేసి ఒక కండిషను, ఇంకో కండిషన్ వచ్చేసి ఆ విడ్జెట్ని కాల్ చేయడానికి ఇంకో కండిషన్ అనమాట. అంటే మొత్తం రెండు కండిషన్లు మనం యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఒకవేళ అన్ని పేజీలకు కామన్గా కావాలంటే మనం జస్ట్ ఇప్పుడు మనము మనకి ఎక్కడ కావాలంటే అది హోమ్ పేజ్లో కావాలి కాబట్టి ఈజ్ పేజ్ టూ అని అదే కండిషన్, సేమ్ కండిషను. ఆ డివ్ హోమ్ టెక్స్ట్, ఆ హోమ్ టెక్స్ట్ డివ్ లోపల మనము కండిషన్ ఉంది, ఇంకో కండిషన్ ఉంది. దేనికోసం అంటే విడ్జెట్ని కాలింగ్ కోసము ఆ కండిషను. ఇప్పుడు చూస్తే మనకి ఇది హోమ్ పేజ్లో ఫుటర్ కాబట్టి కింద వస్తుంది అన్నమాట. మనకి ఏదైతే ఫుటర్ ఉందో ఆ ఫుటర్కి ఎగ్జాక్ట్లీ కొద్దిగా పైన వస్తుంది టెక్స్ట్, కింద వచ్చింది టెక్స్ట్. ఇది నార్మల్ టెక్స్ట్ ఉంది కానీ మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ని కొద్దిగా స్క్రోల్ అయ్యే విధంగా పెట్టుకుందాము. మనకి స్క్రోలింగ్ కోసం డిఫాల్ట్గా మనకి HTML ఒక ట్యాగ్ ఉంది, మార్క్యూ ట్యాగ్ అని ఉంటుంది అన్నమాట. ఆ ట్యాగ్ పెట్టేస్తే మనకి టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్
పీలో కాకుండా కొద్దిగా హెడ్డింగ్ పెడతాము. హెడ్డింగ్ పెడితే ఏమవుతుందంటే కొద్దిగా హెడ్డింగ్ లాగా కనిపిస్తుంది అన్నమాట లార్జ్గా. ఇప్పుడు రిఫ్రెష్ అనేది చేస్తున్నా. టెక్స్ట్ అయిపోయింది, కొద్దిగా లార్జ్గా ఉంది. ఇప్పుడు మనకి విడ్జెట్ అనేది కాల్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే దాని స్టైలింగ్ అనేది పర్ఫెక్ట్గా లేదు, అది సెంటర్లో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాకు ఎలా కావాలంటే మొత్తం ఫుల్ విడ్త్ ఉండాలన్నమాట, అంటే మొత్తం ఈ పేజీ నుంచి ఆ పేజీకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి ఉండాలి అది. ఇక్కడ ఏమి ఇస్తున్నంటే మార్క్యూ ట్యాగ్ ఓపెన్ చేసిన, మార్క్యూ ట్యాగ్ క్లోజ్ చేసిన, ఆ మార్క్యూ ట్యాగ్ లోపల ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అనేది ప్లేస్ చేస్తున్నా అన్నమాట. ఆ మార్క్యూ ట్యాగ్లో ఉన్నది ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తము స్క్రోల్ అవుతుంటుంది అన్నమాట. ఇక్కడ ఇంకోటి కంటెంట్ కాపీ చేసుకున్నాను, ఎందుకంటే కంటిన్యూస్గా రావాలి కంటెంట్ కాబట్టి దాన్ని డూప్లికేట్ చేసి పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది మనకి స్క్రోల్ అవుతుంటుంది అన్నమాట, అంటే మూవ్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. మనము ప్లగిన్ అవసరం లేకుండానే ఈ విధంగా మూవ్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. వితౌట్ ప్లగిన్ ఇది జస్ట్ ట్యాగ్ పెట్టేస్తే మనకి అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి టెక్స్ట్ తోటి ప్రాబ్లం లేదు, ఇప్పుడు జస్ట్ దాని బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏం చేయాలంటే దానికి కలర్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ కలర్ కూడా మనం ఏం చేద్దామంటే పర్ఫెక్ట్గా టెక్స్ట్ కూడా కనిపించాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలరు ఎల్లో ఇద్దాము. ఎల్లో తర్వాత దాని కొద్దిగా ప్యాడింగ్ అనేది ఇస్తే అది కొద్దిగా విడ్త్ హైట్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఎల్లో ఇస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ మనకి కలర్స్లలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఇక్కడ ప్యాడింగ్ ఇస్తున్నా, ప్యాడింగ్ మరీ ఎక్కువ అయిపోయింది కాబట్టి కొద్దిగా తగ్గిస్తా ప్యాడింగ్. ప్యాడింగ్ ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే అది ఎగ్జాక్ట్లీగా మనకి ఫుటర్ మీద వస్తుంది కదా, కొద్ది కంటెంట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే అది పైకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. అంటే నేను ఏం చేస్తే జస్ట్ ఫుటర్ ఉంది కదా, ఫుటర్ మీద ఇంకా కొద్ది కంటెంట్ వేసిందంటే ఈ స్క్రోలింగ్ టెక్స్ట్ ఏదైతే ఉందో పైకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. నా రిక్వైర్మెంట్ ఏంటంటే అది ఎప్పుడే కానీ ఫామ్ ఉంది కదా, ఫామ్ మధ్యలో ఉండాలన్నమాట. ఫ్యూచర్లో ఏం చేస్తే ఆ స్క్రోలింగ్ తీసేస్తా, జస్ట్ ఆ పట్టీ ఉంటుంది, ఆ పట్టీ కింద మళ్ళీ కంటిన్యూగా వేరే కంటెంట్ అనేది వస్తుంటుంది అన్నమాట. ఆ జస్ట్ విడ్జెట్ మనం క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు చూపిస్తా, జస్ట్ సీఎస్ఎస్ మొత్తం అయిపోయింది కదా, కస్టమైజ్లో వెళ్ళేసి అది పేస్ట్ చేసేసి మనము పబ్లిష్ అనేది చేసుకోవాలన్నమాట. అడిషనల్ సీసెస్లో పేస్ట్ చేయాలి, ఖచ్చితంగా అది స్క్రోల్ అనేది చేయాలి, లేకపోతే మనకు కనిపించదు అది. మనము జస్ట్ అడిషనల్ అది కస్టమైజ్ క్లిక్ చేసిన తర్వాత అది అట్లానే ఉంటుంది, కిందికి స్క్రోల్ చేస్తేనే మనకి కనిపిస్తుంది అన్నమాట ప్రాపర్టీ. ఇప్పుడు ఏం చేద్దామంటే అబౌట్ వస్తుంది కదా, కంటెంట్ కొద్దిగా ఎంటీగా ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇంకో కొద్దిగా కంటెంట్ అనేది యాడ్ చేసుకుందాము. ఈ పీ ట్యాగ్ ఉంది కదా, పీ ట్యాగ్ మొత్తం కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. దానికి వచ్చేసి నేమ్ అనేది ఇస్తా, అబౌట్ అనేది ఇస్తా, ఎందుకంటే ఫామ్కి దీనికి కంటెంట్ అనేది సరిగా సరిపోవట్లేదు అన్నమాట, మిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి దాని పర్పస్ ఇది. ఫస్ట్ టైం పేజ్ అయితే పబ్లిష్ అని వస్తుంది, సెకండ్ టైం అయితే మనకి అప్డేట్ అని వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫామ్కి ఎగ్జాక్ట్గా మనకి కంటెంట్ అనేది సెట్ అయిపోతుంది. ఆ వోటర్స్ మిజన్ విజన్ ఫామ్కి ఈక్వల్గా సెట్ అయిపోయింది. ఇక్కడ హోమ్ ఉంది కదా, ఆ టైటిల్ నాకు అవసరం లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే దానికి డిస్ప్లే నన్ పెట్టేస్తా. అది వచ్చేసి మనకి సైట్
ఎంట్రీ టైటిల్ అని ఉంది హెచ్ అది సెలెక్షన్లో ఉండాలి ఇక్కడ వచ్చేసి మనం ప్లస్ సింబల్ అనేది ప్రెస్ చేయాలన్నమాట దాని తర్వాత అది గ్లాస్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఇక్కడ నాకు అది అవసరం లేదు కాబట్టి డిస్ప్లే నన్ అని పెడుతున్నాను అన్నమాట అంటే కనిపించేది అన్నమాట అది డిస్ప్లే నన్ను సెట్ అయిపోయింది ఒకవేళ మనకి హోమ్ పేజ్లోనే కనిపించకూడదు మిగతా పేజ్లలో కనిపించాలి అంటే పేజ్ ఐడి ఉంటుంది అన్నమాట పేజ్ ఐడి తోటి రాసుకోవాలి అంటే ఆ పేజీలో మాత్రమే కనిపించదు మిగతా అన్ని పేజీల్లో కనిపిస్తుంది అన్నమాట పేజ్ ఐడిలతో కూడా మనం తర్వాత సిఎస్ఎస్ అనేది రాద్దాము ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇక్కడ చూస్తే బార్డర్స్ ఉన్నాయి కదా బార్డర్స్ కూడా తీసేద్దాము బార్డర్స్ మొత్తం తీసేసి తర్వాత ఏం చేద్దామంటే మొత్తము ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో కంటెంట్ పేజ్ కంటెంట్ మొత్తానికి వైట్ బ్యాక్గ్రౌండ్ ఇద్దాము అప్పుడు మనకి ఈజీగా ఏర్పడుతుంది అన్నమాట ఇక్కడ బార్డర్స్ అనేది తీసేస్తున్నాను నేను బార్డర్స్ తీసేసి జస్ట్ హోల్ కంటెంట్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ వైట్ ఇచ్చేస్తా అప్పుడు ఏమవుతుందంటే మనకి మొత్తం పేజ్ మొత్తము వైట్లో కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు కలర్లో వేస్తే మనకి ఏర్పడుతుంది కదా మొత్తము ఆ పేజ్ ఇక్కడ పట్టీలు కార్నర్స్ ఉన్నాయి కార్నర్స్ అవసరం లేదు మనకు పేజ్ ఎట్లా ఉండాలంటే మొత్తం ఫుల్ విడ్త్ లాగా కనిపించాలన్నమాట ఆ డిఫరెన్సెస్ కోసం ఇక్కడ కలర్స్ పెడుతున్నాను నేను ఫ్యూచర్లో ఏం చేద్దామంటే మొత్తం వైట్ పెట్టేద్దాము వైట్ పెడితే ఏంటంటే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అన్నమాట పేజ్ మొత్తం ఉన్నట్టు ఈ విధంగా ఇప్పుడు వైట్ పెట్టేసిన పేజ్ మొత్తము పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఫుల్ విడ్త్లో ఉంది కంటెంట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మనం ఆ విజెట్ని ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉన్న విజెట్ని ఫోటోలో కాల్ చేసాం కాబట్టి ఫుల్ విడ్త్ వచ్చిందనమాట ఒకవేళ పోయి పేజీలో కాల్ చేసింటే అది మళ్ళీ అడిషనల్గా సిఎస్ఎస్ రాయాల్సి వచ్చేదన్నమాట ఎందుకంటే పేజెస్లోకి పేజీ కంటెంట్ అని ఉంటుంది దాని విడత అనేది సపరేట్గా ఉంటుంది ఇక్కడ ఫుటర్లో వచ్చేసి విడ్జెట్ దాని విడత సపరేట్గా ఉంటుంది అన్నమాట ఎందుకంటే దాని కంటెంట్ కంటైనరు దీని కంటైనరు సపరేట్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు హోమ్ పేజ్లో పెట్టిన కంటెంట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది విడత అనేది తగ్గింది విడ్జెట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్లో ఉంది కదా అది ఫుల్ విడత్లో ఉంది అందుకే అన్నమాట అది ఇప్పుడు అయిపోయింది కండిషన్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అయింది ఇక్కడ కంటెంట్ ఇస్తున్నాను నేను ఇక్కడ కంటెంట్ ఎందుకు ఇస్తున్నా అంటే పట్టీ ఉంది కదా పట్టీ అనేది కొద్దిగా పైకి వెళ్ళడానికి అనమాట అంటే ఫ్యూచర్లో ఏం చేస్తానంటే కింద నేను కొద్ది బాక్సెస్ ఇస్తా బాక్సెస్ ఇచ్చిన తర్వాత ఆ కంటెంట్ పైకి వెళ్తుందని చూపించడం కోసం అనమాట ఇప్పుడు అదేంటంటే కొద్దిగా పైకి వెళ్తుంది ఇప్పుడు ఇలా ఎందుకంటే అది నాకు మధ్యలో ఉండాలన్నమాట జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అది తర్వాత స్క్రోలింగ్ కూడా తీసేస్తా పక్కకి బటన్ పెడతా ఆ బటన్ కింద అది ఫిక్స్డ్ అయి ఉంటుంది దాని కింద మనకి ఎక్స్ట్రా కంటెంట్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే తీసేస్తున్నా మనం కంటెంట్ యాడ్ చేసిన కొద్దీ అది పైకి వెళ్తూ ఉంటుంది అన్నమాట అది సో ఈ విధంగా మనము విడ్జెట్స్ని హోమ్ పేజ్లో కాల్ చేసుకోవచ్చు